దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది. దేవుని యొక్క వాక్యం మనకు నిరీక్షణ ఇస్తుంది. దేవుని వాక్యం నీవెంత లోతుగా ధ్యానించినప్పుడు, దేవుని యొక్క వాక్యం నువ్వు జాగ్రత్తగా విన్నప్పుడు అది నీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. దేవుని వాక్యం సజీవమై బలము గలదై అని రాయబడింది. దేవుని యొక్క వాక్యం సజీవమైంది, అది నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును అని రాయబడింది. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా వింటావో, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత బలంగా నువ్వు వింటావో, దేవుని యొక్క వాక్యం అదే స్థాయిలో నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. యూ కీప్ హియరింగ్ యూ కీప్ బికమింగ్. నువ్వు దేన్నైతే వింటావో దానిలాగా మారడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో ఈ ఛానల్ ద్వారా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న మాట ధ్యానిస్తామండి. ఆదికాండం, దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎలుగెత్తి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను అని రాయబడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎవరండి ఈమె? ఆ చిన్నవాణి ఎదుట కూర్చుండి ఆమె ఏడుస్తుందంట. ఎవరు ఈమె? మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఎవరో కాదు, అబ్రహాం యొక్క దాసి హాగరు. శారా అబ్రహాము ఈ హాగరు విషయమై ఒక ఆలోచన చేశారు. ఈ దాసి అయిన షాగర్ను వాళ్ళు ఇంట్లో నుండి ఎల్లగొడుతున్నారు. హాగరు ఇంట్లో నుండి తోలివేయబడ్డప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఆమె ఇంట్లో నుండి బయటకు పంపివేయబడింది. అబ్రహాం శారాలు చూడండి, హాగర్ను వారి జీవితంలో వారు ఎంతోగానో వాళ్ళు వాడుకున్నారండి. తర్వాత చూస్తే దేవుని యొక్క సెలవు చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున వారు హాగర్ను ఇంట్లో నుండి పంపివేశారు. హాగరు తన జీవితంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆమె ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయిందండి. ఈ హాగర్ను అబ్రహాం తోలివేస్తున్నప్పుడు కేవలం ఆమెకు ఒక నీళ్ళ తిత్తి కొంచెం ఆహారం మాత్రమే ఇచ్చాడు. ఒక నీళ్ళ తిత్తిని ఆహారాన్ని పట్టుకొని హాగరు ఆమె వెళ్ళిపోతుంది, ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయిందండి. ఈ అబ్రహాము యొక్క గుడారానికి, అబ్రహాము నివాసానికి దూరంగా ఆమె నీళ్ళ తిత్తిని ఆహారాన్ని పట్టుకొని ఆమె దూరంగా వెళ్ళిపోయింది. బెహర్షబ అరణ్యంలో ఆమె తిరుగుతూ ఉందంట. తెచ్చుకున్న ఆహారం, తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోయినాయండి. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ చిన్నబిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఆ తల్లి చాలా బాధపడుతుంది. ఆ తల్లి యొక్క వేదన హృదయ విదారకమండి. ఆ భయంకరమైన అరణ్యంలో, బెహర్షబ కీకారణ్యంలో హాగరు ఏడుస్తూ ఉంటే, ఆ చిన్నబిడ్డ ఏడుస్తూ ఉంటే ఎంత భయంకరమైన సన్నివేశమో కదా అది. చూడండి, ఆ మిట్ట మధ్యాహ్నం వేళ నీళ్లు లేక ఆ చిన్నబిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే, ప్రేమైన సహోదరి సహోదరుడా, చూడడానికి చాలా బాధాకరమైన సన్నివేశం అండి అది. హాగరు ఏడుస్తుంది, ఆ చిన్నబిడ్డ ఏడుస్తుంది. వారికి తోడుగా వారిని ఆదరించేందుకు, వారిని ధైర్యపరిచేందుకు, వారిని బలపరిచేందుకు తోడుగా ఎవరూ లేరండి. అయితే హాగరు ఎలుగెత్తి ఏడ్చెను అని రాయబడింది. ఆమె ఏడుస్తుంది. అబ్రహాము ఇంట్లో ఉన్నప్పుడు ఆమె జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానం గురించి విన్నది, జీవం కలిగిన దేవుని ప్రేమను గురించి ఆమె విన్నది. దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు ఆదరిస్తాడని, దేవుడు ప్రార్థనలకు ఉత్తరమిస్తాడని ప్రార్థనా శక్తిని, ప్రార్థనా మహిమను హాగరు విన్నది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో ప్రార్థనా శక్తిని గురించి ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. హాగరు జీవితంలో చూడండి, ఆమె ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది అంటే ఇది ప్రార్థనను చూపిస్తుందండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరైనా సరే ప్రార్థించను అనుభవంలో నీవుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ శోధనల్లో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. హాగరు ఆ చిన్న బిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే చూడండి, అరణ్యంలో ఆ అభాగ్యురాలు యొక్క ఆర్తనాదం చాలా బాధాకరంగా ఉందండి. దేవుడు ఆమె ప్రార్థనలు ఆలకించారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆమె ప్రార్థనలు ఆలకించి బెహర్షబ అరణ్యంలో హాగరు యొక్క ప్రార్థనలు ఆలకించి ప్రభు తన దూతను పంపించారు. దూత వచ్చి
హాగర్ను పరామర్శించి హాగర్కు ఒక గొప్ప వాగ్దానాన్ని దూత ద్వారా దేవుడు అనుగ్రహించారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టకాలంలో నీ శ్రమకాలంలో నీవు కృంగిపోక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాలను పట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన వాగ్దానాలను ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చాలా గొప్పదండి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు, ప్రభు నిన్ను ఆదుకుంటారు, ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుందండి. చూడండి, హాగరు అరణ్యంలో కన్నీటి ప్రార్థన చేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీటి ప్రార్థన చాలా శక్తి కలిగిందండి. చూసారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, పశువులకు కొమ్ములు బలమండి. పశువులకు బలము కొమ్ములు, తేలుకు బలము కొండి, పాముకు బలము కూరలు, ఒక ఉగ్రవాదికి బలము ఒక తుపాకీ, రిపోర్టర్కు బలము కలము, నిజమైన దేవుని బిడ్డకు బలము కన్నీళ్ళండి. కన్నీరు అనే ఆయుధాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, కన్నీటి ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఆశ్రయించినప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు. కన్నీటి ప్రార్థన చాలా శక్తి కలిగింది. బెహర్షాబా అరణ్యములో హాగరు కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె కన్నీటి ప్రార్థనను ఆలకించి అంగీకరించి దేవుడు ఆ చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకున్నారు, హాగర్ను జ్ఞాపకం చేసుకున్నారు. దూత ద్వారా దేవుడు చెప్తున్నారు, ఇతన్ని గొప్ప జనముగా నేను చేస్తాను. హల్లెలూయా. చూసారా అండి, ఇంకొన్ని క్షణాల్లో చావవలసిన ఆ చిన్న బిడ్డను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక గొప్ప బలమైన జనముగా దేవుడు చేశాడంట. చూసారా అండి, ప్రార్థన మహిమను, ప్రార్థన శక్తిని, ప్రార్థన విశిష్టతను, ప్రార్థన ప్రభావాన్ని మీరు గ్రహించారా? కన్నీటి ప్రార్థన చాలా శక్తి కలిగిందండి. నువ్వు కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని చేపట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు హత్తుకొని నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు నీ పరిస్థితులను నిశ్చయంగా మార్చి ఆయన ఆశీర్వదిస్తారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇనుము చూసారా, ఇనుము చాలా బలమైంది. ఎందుకో తెలుసా? అది అన్నిటినీ కోసివేస్తుంది కాబట్టి. ఇనుము కంటే బలమైంది అగ్ని. ఎందుకు? అగ్ని ఇనుమును కరిగిస్తుంది కాబట్టి. అగ్ని కంటే బలమైంది నీరు. ఎందుకండి? అగ్నిని అది ఆర్పివేస్తుంది. చూసారా, నీటి కంటే బలమైంది మనుష్యుడు. ఎందుకు? మనుష్యుడు నీళ్లను తాగివేస్తాడండి. మనుషుని కంటే బలమైంది ఏంటో తెలుసా? మరణం. ఎందుకు? ఆ మరణం మనుషుణ్ణి మింగివేస్తుంది. ఓ మాట చెప్పనా, మరణము కంటే బలమైంది ఉందండి. అదేంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన మరణాన్ని కొట్టివేస్తుంది. ప్రార్థన మరణాన్ని జయించే సామర్థ్యం ఇస్తుంది. ప్రార్థన చాలా బలమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు నీ స్థితిగతులను మార్చి కృపను, క్షేమాన్ని, నెమ్మదిని, సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని, సమాధానాన్ని దేవుడిని జీవితంలో దయచేయగలరు. హల్లెలూయా. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, చావవలసిన ఒక చిన్న బిడ్డను చూసారా, నీళ్లు లేక, ఆహారం లేక ఆ బెహర్షభరణ్యంలో చావవలసిన ఒక చిన్న బిడ్డను, ఆ యవనస్తురాలైన తల్లిని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ప్రార్థనను బట్టి దేవుడు ఆమెను దర్శించారు. దేవుడు తన వాగ్దానాన్ని బట్టి ఆమె జీవితంలో కలగజేసుకున్నారు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి చెల్లి, నీ పరిస్థితి ఏదైనా సరే దేవుని మాటను జ్ఞాపకం చేసుకో, లేచి ప్రార్థించడం మొదలుపెట్టు, దేవుని వాగ్దానాల్ని హత్తుకో. చాలా మంది అంటారు, నేను ప్రార్థన చేసేందుకు నాకు సమయం లేదు, నేను ప్రార్థన చేసేందుకు నాకు స్థలము లేదని. నీవు అలాగ చెప్పవద్దు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేయడము ప్రారంభించాలి. నీ ప్రార్థన నీ స్థితిగతుల్ని మార్చేస్తుంది, నీ ప్రార్థన నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. కొందరు అంటారు, నాకు సమయం లేదని. నీవు అలా చెప్పవద్దండి. చాలామందికి తినడానికి సమయం ఉంది, పనులు చేసుకోవడానికి సమయం ఉంది, వారు ప్రయాణాలు చేయడానికి సమయం ఉంది, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం ఉంది, కానీ ప్రార్థన చేసేందుకు మాత్రం వారికి సమయం లేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన కొరకు కొంచెం సమయాన్ని తీసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం చేయడమే. సహవాసం అనేది ప్రార్థనను కోరుతుందండి. సహవాసం అనేది సమయాన్ని గడపడాన్ని కోరుతుందండి. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపాలి, ప్రార్థించాలి. చాలామంది అంటారు, నాకు స్థలం లేదండి అని. చూసారా, స్థలం లేదని నువ్వు చెప్పవద్దు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రార్థన చేయవచ్చు. యాకోబును చూసారా, ఆయన ఎక్కడో అరణ్యంలో ప్రార్థన చేశాడు. హాగర్ను చూడండి, ఆమె అరణ్యంలో ప్రార్థన చేసింది. హన్నాను చూడండి, ఆమె దేవాలయపు గడప దగ్గర ప్రార్థన చేసింది. శాంసన్ను చూడండి, ఆయన బంధకాలలో ఉండి ప్రార్థన చేశాడు.
ఓ దావీదును చూడండి, ఆయన ఎత్తైన కొండల మీద ఉండి ప్రార్థన చేశాడు. ఓ దానియేలును చూడండి, ఆయన సింహాల గుహలో ప్రార్థించాడు. శద్రకు మేషకు అభిజ్ఞగోలను చూడండి, వాళ్ళు అగ్ని గుండములో ప్రార్థించారు. పౌలు శిలను చూడండి, వారు చెరసాల గదిలో ప్రార్థించారు. యోబును చూడండి, ఆయన బూడిద కుప్పలో ఉండి ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు ప్రార్థన చేయవచ్చు. నీ ప్రార్థనకు నీ కన్నీళ్లను జోడించినట్టయితే ఆ ప్రార్థన మహాబలమైందిగా ఉంటుంది. ఆ ప్రార్థన మహాశక్తి కలిగిందిగా ఉంటుందండి. చూడండి, ఈ యొక్క హాగరు తన జీవితంలో తనకున్న శ్రమలను, శోధనలను, కష్టాన్ని బట్టి ఆమె కన్నీళ్లతో దేవుని పాదాలని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆమె స్థితిగతుల్ని మార్చేశాడు. ప్రభు ఆమె జీవితంలో కలగజేసుకున్నారు. హల్లెలూయ. దేవుని ప్రేమను తెలుసుకున్న బిడ్డగా నీవు ప్రార్థించే అనుభవంలో ఉండాలి. ఈ గొప్ప దేవుడు మహాశక్తివంతుడండి. ఆయన ప్రార్థించే వారికి కృప చూపిస్తాడు. ఆయన తన్ను వెదుకు వారికి ఫలమిస్తాడు. ప్రార్థించు వారికి కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ఈ గొప్ప దేవుని తెలుసుకున్న నీవు ఇంకా ఆశీర్వాదం అనుభవించని స్థితిలో నీవు ఉండొద్దు. ప్రార్థన ద్వారా నువ్వు దేవుని సమీపించాలి. వాగ్దానాలను పట్టుకొని నువ్వు వాజ్యమాడాలి. సమయమందు అసమయమందు దివారాత్రులు ప్రార్థించే అనుభవంలో నీవు ఉండాలి. చూసారా, ప్రార్థన అనేది నీ శ్వాసగా మారిపోవాలి. నీవు అనుదినము ఎల్లవేళలా ఎడతేక పట్టుదలగా నిత్యము విసకక ప్రార్థించే అనుభవంలో నీవు ఉంటే ఓ అద్భుతాలు పాప్కార్న్లా పేల్తాయండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు నీవు చూడవచ్చు. ఈ వాక్యం వింటుండగానే బలమైన ప్రార్థనాత్మ నిన్ను కమ్మునుగాక, బలమైన ప్రార్థనాత్మ నిన్ను ఆవరించునుగాక. హల్లెలూయ. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హాగరు అరణ్యంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. చూసారా, చాలామంది ఒక తేనె బాటిల్లో ఒక స్పూన్ లాగా ఉంటారండి. చూసారా, ఈ తేనె బాటిల్లో ఉన్న స్పూను అది ఎప్పుడూ ఆ బాటిల్లోనే ఉంటుందండి. కానీ తేనె రుచి ఏంటో దానికి తెలియదు. అది తేనెను తాగదు కదా. అట్లాగే చాలామంది దేవుని ప్రజలుగా ఉంటారు కానీ, భక్తి చేస్తూ ఉంటారు కానీ భక్తికున్న శక్తిని అనుభవించలేని స్థితిలో ఉంటారు. భక్తికున్న శక్తి ఏంటో తెలుసా అండి? అద్భుతాలు, ఆశీర్వాదాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు. హల్లెలూయ. దేవుని గురించి నువ్వు లోతైన ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్టయితే ఆయన నీ యొద్దకు వచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలరు. చాలామంది వారి యొక్క కష్టాలను, శ్రమలను, శోధనలను, ఇబ్బందులను బట్టి దేవుడి విషయమై వారు నిర్లక్ష్యం కలిగి ఉంటారు. నువ్వు అలా ఉండవద్దు. నువ్వు దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. ఈ విశ్వాస జీవితంలో, క్రైస్తవ మార్గంలో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. యేసు ప్రభు చూడండి, ఆయన ప్రార్థించాడు, ప్రార్థించుము అని ఆయన బోధించాడు. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో శ్వాస లాంటిదండి. ప్రార్థన ఎలాంటిదో తెలుసా? ఈ ప్రార్థన అనేది దేవుడు మనకు అనుగ్రహించిన సాటి లేని యుద్ధోపకరణం. ప్రార్థన అనేది అది శత్రువు శక్తిని తునాతునకలు చేసే ఒక బలమైన ఆయుధం. ప్రార్థన అనేది ఉజ్జీవాన్ని రగిలించే నిప్పు రవ్వ. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకు ఉపవాసాన్ని జోడించు. నీ ప్రార్థనకు కన్నీళ్లను జతకలుపు. ఆ ప్రార్థన బలమైందిగా ఉంటుంది. ఆ ప్రార్థన నీ జీవితాల్లో అద్భుతాల్ని, సూచక్రియల్ని జరిగిస్తుంది. ఆ ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. చూసారా, ఒక యవనస్తురాలు ఒక చిన్న బిడ్డను పట్టుకొని బెహర్షెబ అరణ్యంలో తిరుగుతూ ఉంటే, అరణ్యంలో అభాగ్యురాల్లాగా ఆమె అంగలారుస్తూ ఉంటే వారి వేదన ఎంత భయంకరమండి. దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి ఆమె విశ్వాసాన్ని దేవుడు ఘనపరచారు. ఇక అయిపోయింది అనుకున్న ఆమె జీవితాన్ని దేవుడు కలగజేసుకొని తన మహాకృప వలన ఆమె జీవితంలో దేవుడు బలమైన వాగ్దానం ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అనుకుంటున్నావేమో, ఇక నా పరిస్థితి చేయి దాటిపోయింది, ఎవ్వరూ ఏమీ చేయలేరు, నా రాతింతే, నా కర్మింతే, నా బ్రతికింతే, ఈ వ్యాధి తగ్గదు, నా జీవితం మారదు, ఈ అప్పులు తీరవు, ఇక నేను సొంత ఇల్లు కొనుక్కోలేను, సొంత వాహనం నేను అనుభవించలేను, అయ్యో నా జీవితంలో నేను పైకి రాలేను, నాకు ఉద్యోగం రాదు, నా బ్రతుకు బాగుపడదు, నేను ఇక బ్రతకను అనుకుంటున్నావేమో, లేదు 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 లేదు. దేవుని యొక్క వాక్యం నీకు శుభవార్తను చెబుతోంది. జీవము కలిగిన దేవుడు నీ భారములన్నీ ఆయన భరించాడు. నాయన నీకు నెమ్మదినివ్వడానికి, నీకు విశ్రాంతినివ్వడానికి, నీకు సుఖాన్ని, సౌఖ్యాన్ని, క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన ఆ మండు టెండలో కల్వరి శిల్వ పైన ఆయన రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో రోజున లేచిన దేవుడు, ఆయన పునరుద్ధానుడు. ఆయన నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. అయితే నీవేం చేయాలి?
ప్రార్థననే ఆయుధాన్ని నువ్వు పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ద్వారా ముందుకు నడవాలి. హల్లెలూయ. నీ మనస్సు మారాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. చూసారండి, ఈ మధ్యకాలంలో చైనా దేశంలో ఒక సర్కస్ కంపెనీలో ఒక 5 ఏనుగులు కాలి బూడిదైపోయాయండి. 5 ఏనుగులు కాలి బూడిదైపోయాయి. చూసారా, ఒకసారి మీరు ఏనుగును జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు మనం చూస్తాం ఆ కేరళ ప్రాంతంలో కానీ ఇంకా చాలా స్థలాల్లో ఏనుగులు ఎంత బీభత్సం సృష్టిస్తాయో. ఏనుగును చూడండి, అది చాలా బలమైంది. పెద్ద పెద్ద వాహనాలని, పెద్ద పెద్ద వస్తువుల్ని, చాలామందిని అది చాలా ప్రమాదం కలగజేస్తూ ఈ ఒక్క ఏనుగు ఎంతో బీభత్సం సృష్టిస్తుంది. కానీ అలాంటి ఏనుగు చూడండి, అంత బలము కలిగిన ఏనుగు, అంత శక్తి కలిగిన ఏనుగు, అది ఒక చిన్న గొలుసుతో దాన్ని కాలు కట్టేసి గొలుసుతో కట్టేశామనుకోండి కర్రకి, అది అలాగే నిలిచిపోతుంది. అంటే దాని మైండ్లో ఫిక్స్ అవుతుంది, దాని మనస్సులో ఒక ఉన్న తలం ఏంటో తెలుసా? ఇదిగో ఈ గొలుసుతో నన్ను కట్టేస్తే నేను చేతగాని దానను, నాకే బలము లేదు. చూడండి, తనకి చాలా బలం ఉంటుందండి, చాలా శక్తి ఉంటుంది. ఓ ఎన్నెన్నో పెద్ద పెద్ద వస్తువుల్ని చిందర వందర చేసి బీభత్సం సృష్టించేంత బలం ఉంటుంది దానికి. కానీ ఒక చిన్న గొలుసుతో దాన్ని కట్టేస్తే దానికి ఉన్న తలంపు ఏంటంటే ఇక నాకు బలము లేదని. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నీ కష్టాలను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ శోధనలను బట్టి, అయ్యో నా పని అయిపోయింది, అయ్యో నేను పైకి రాలేను, నేను ఆశీర్వాదం అనుభవించలేను, ఇక నేను సమృద్ధిని చూడలేదని. లేదు లేదు లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమృద్ధి జీవాన్ని నువ్వు అనుభవించగలవు. దేవుడు నిశ్చయంగా నిన్ను పైకి తీసుకొస్తాడు. నువ్వు విశ్వాసంతో, ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడితే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడపడం మొదలు పెడితే నీ స్థితిగతులను దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. చూసారండి, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇదిగో ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీల్ని ఇక ఎప్పుడూ చూడరు అని. హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీల్ని ఇక ఎన్నడూ చూడరని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆత్మ వలన ప్రవచనాత్మకముగా నేను మీకు ఒక వాగ్దానం చేస్తున్నానండి. దేవుని యొక్క శక్తి చేత రేపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడనై ప్రవచనాత్మకంగా ఈ మాటను మీకు ప్రకటిస్తున్నాను. ఈ రోజు మీరు చూసిన ఐగుప్తీయులను మరలా చూడరని సెలవిచ్చిన దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు నువ్వు చూస్తున్న ఈ రోగాన్ని, ఈ అప్పును, ఈ శ్రమను, ఈ కష్టాన్ని, ఈ శోధనను నీవు మరలా ఎన్నడూ చూడకుందువుగాక. మబ్బు తొలగిపోనట్లుగా నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ అననుకూల పరిస్థితులన్నీ తొలగిపోవునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, హాగరు వలె నీవు దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. హాగరు జీవితంలో ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. హల్లెలూయ. వాగ్దానాన్ని పట్టుకున్నది, కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఒక ఆలోచన కలిగి ఉండాలి. నా దేవుడు నాకు తోడయున్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అని. తమిళనాడు ప్రాంతంలో జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదంతా చూడండి, ఆ కొండ ప్రాంతం అండి, ఆ కొండ చర్యలు, చాలా లోతైన లోయలున్న ప్రాంతం. ఆ మార్గంలో ఒక రైలు మార్గం ఉందండి. ఆ ట్రైన్ వెళ్తూ ఉంది. ఆ రైల్లో, ఆ బోగిల్లో కొద్దిమంది ఉన్నారండి. ఒక రైలు బోగిల్లో కొద్దిమంది ఉన్నారు. ఒక వృద్ధ దంపతులు ఎదురెదురుగా భార్య భర్త కూర్చున్నారండి. ఆ బోగిల్లో ఒక చిన్న పాప ఆడుకుంటూ ఇటు అటు ఇటు అటు పరిగెత్తుతూ ఉంది. అయితే చూడండి, ఆ రైలు మలుపులు తిరుగుతూ ఆ లోయలు దాటుకుంటూ అది చాలా వేగంగా వెళ్తుంది. మలుపులు తిరుగుతున్నప్పుడు ఆ భార్యాభర్త చాలా భయపడిపోతున్నారు. అమ్మో రైలు పడిపోద్దా అని ఒకరి చేకొకరు పట్టుకొని వారు కంగారు పడుతున్నారు. అదే సమయంలో ఆ బోగిలో ఒక చిన్నది ఇక్కడ అక్కడ అక్కడిక్కడ తిరుగుతూ ఉందండి. అప్పుడు ఈ వృద్ధ దంపతులకు భార్యాభర్తకి చాలా కోపం వచ్చింది. ఆ చిన్నదాన్ని ఆపేశారు. ఆపేసి, ఏ అమ్మాయి ఎందుకు నువ్వు అలా పరిగెత్తుతున్నావు, ఆగేసే అన్నారు. నీకు భయం లేదా, ఈ రైలు పడిపోద్దేమో, ఇదిగో మేము ఇంత భయపడుతున్నాం పెద్దవాళ్ళమే, నువ్వు చిన్న పాపవు ఎందుకు భయపడకుండా పరిగెత్తుతున్నావు అన్నారండి. ఆ చిన్నది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నాకు భయము లేదని. ఆ వృద్ధ దంపతులకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏ ఎందుకు నీకు భయం లేదు, రైలు ఇంత వేగంగా వెళ్తుంది, ఇది లోయలు దాటుకుంటూ ఈ కొండ చర్యల్లో వెళ్తూ ఉంటే నీకు భయం లేదా, రైలు పడిపోద్దని భయం లేదా
ఆ చిన్నది చెప్పిన మాట ఏంటో తెలుసా, నాకే భయం లేదు, కారణం ఏంటంటే ఈ రైలును నడిపించే డ్రైవర్ మా నాన్న, ఈ రైలు డ్రైవర్ మా నాన్న నన్ను సురక్షితముగా క్షేమముగా గమ్యస్థానానికి తీసుకెళ్తాడు అనే నమ్మకాన్ని ఆ చిన్న బిడ్డ వాళ్ళకి చెప్పిందండి. హల్లెలూయా. చూసారండి, నిజముగా నీవు కూడా దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు ఈ గొప్ప దేవుడు నిన్ను నడిపించగలడు, నీకు సహాయం చేయగలడు, నిన్ను సురక్షితముగా ఆయన ముందుకు నడిపించగలడని సత్యం నువ్వు తెలుసుకున్నప్పుడు నీవు కూడా ధైర్యం కలిగిన వ్యక్తిగా ముందుకు నడవగలవు. దేవుని వాగ్దానాల్ని పట్టుకో, ఏ విషయంలో కృంగిపోకు. 24/7 వారంలో 7 రోజులు దినమునకు 24 గంటలు నువ్వు నెమ్మది కలిగిన వ్యక్తిగా, సుఖాన్ని క్షేమాన్ని మనస్సులో గొప్ప సమాధానాన్ని అనుభవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, హాగరు ప్రార్థించింది, ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించాడు, హాగరు విషయంలో దేవుడు సహాయం చేశాడు, హాగరును దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఎవరివైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. యుఆర్ నాట్ యూజ్లెస్, యు ఆర్ యూజ్డ్ లెస్. నీవు నిరుపయోగమైన వ్యక్తివి కాదు, కానీ కొంచెమే వాడబడ్డ వ్యక్తివి. దేవుడు నిన్ను వాడుకోగలడు, దేవుడు నిన్ను వాడుకోగలడు. నువ్వు భయపడి కలవరపడుతున్నావేమో, కృంగిపోయినావేమో, కుమిలిపోతున్నావేమో. ఇగో మోషే చెప్పాడు కదా, అయ్యా నేను నత్తివాడను, నేను బలహీనుడను, ఇదిగో ఐగుప్తును నేను దర్శించలేను, ఫరోను ఎదుర్కోలేను, అయ్యా ఐగుప్తులో ఉన్న ఆ మాంత్రికులను నేను ఎదుర్కోలేను. మోషే తన అశక్షతను, మోషే తన యొక్క బలహీనతను, తన భయాలను దేవుని ఎదుట వెలిబుచ్చుతున్నాడు. దేవుడు ఏం చేశాడండి, మోషేను బలపరిచాడు. తన వాగ్దానం చేత నింపి రాజ్యములను జనములను జయించుటకు దేవుడు అతన్ని లేవనెత్తాడు. గిద్యోను చూడండి, ఆయన కూడా ఒక గానుగ చాటున గోధుమల్ని దుల్లగొట్టుకుంటూ భయపడిపోతూ, నా గోత్రం చిన్నది, నేను కనిష్ఠుడనని కృంగిపోయినప్పుడు దేవుడు ఆయనను కూడా బలపరిచారు, దర్శించారు. దేవుడు తన వాగ్దానము చేత, అయితే ఏంటి, నేను నీకు తోడయున్నాను అని ప్రభువు అతన్ని కూడా బలపరిచి ముందుకు నడిపించారు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదును చూడండి, యిర్మీయాను చూడండి, వీరంతా చాలా చిన్నవారే, వారి పరిస్థితులను బట్టి కృంగిపోయిన వారే, కానీ దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించి వారు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ముందుకు నడిచినప్పుడు ప్రభు వారి జీవితంలో అద్భుతాలు చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, హాగరు ప్రార్థన విన్న దేవుడు నీకు సహాయం చేయగలడు. హాగరును ఆదుకున్న దేవుడు నీకు సహాయం చేయగలడు. ఆయన నిన్ను కూడా లేవనెత్తగలడు. హల్లెలూయా. ఈ కష్టంలో, ఈ శ్రమలో నీవు కృంగిపోవద్దండి. ఒకవేళ ఈ శ్రమకాలంలో నీకు అంత వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతుండొచ్చు. ఒకవేళ చూడండి, ఒక రైలు మార్గం ఉందనుకోండి, అది ఒక సొరంగం గుండా వెళ్తుంది అనుకోండి. అంతవరకు బాగానే ఉంది, మైదానంలో వెళ్ళింది, అది ఇప్పుడు సొరంగం గుండా వెళ్తుంది అనుకోండి, ఒక టన్నెల్ గుండా వెళ్తుంది, అప్పుడు ఏమవుతుందండి, అంతా చీకటవుతుంది. ఈ ప్రయాణికులు ఆ టన్నెల్ గుండా, సొరంగం గుండా వెళ్తున్నప్పుడు వారు టికెట్ పడేసి ఆ ట్రైన్ల నుండి బయటకు దూకారు కదా. వాళ్ళు ఇంజనీర్ని నమ్ముతారు, ఈ సొరంగం కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మాకు వెలుగొస్తుందని. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చెప్తోంది, ఇదిగో సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము కలుగును. నీవు ఎదుర్కొంటున్న ఈ కష్టం, నీవు అనుభవిస్తున్న ఈ శ్రమ, నీవు ఈరోజు నీవు ఏ స్థితిలోనైతే ఉన్నావో, ఆ బాధ, ఆ వేదన, ఆ శోధన కొన్నాళ్ళే. ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, తల్లి చెల్లి నువ్వు లే, ధైర్యం తెచ్చుకో, హాగరు వలె ప్రార్థనను ఆధారం చేసుకో, ప్రార్థించడం మొదలుపెట్టు, దేవుని వాగ్దానాల్ని కంఠస్థం చేయి, దేవుని మార్గంలో నడువు. ప్రభు నీ జీవితంలో ఘనకార్యాలు జరిగించగలరు, ప్రభు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగించగలరు. హల్లెలూయా. చూసారా, మన మనస్సు మారాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, దేవుడు నా జీవితంలో కలగజేసుకుంటాడు అని నువ్వు ముందుకు నడవాలి. ఏ శోధనలో నీవున్నావో ఆ శోధనని దేవుడు వాడుకొని నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. హాగరు చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను కూడా మార్చగలడు. అనేక జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను ప్రవచిస్తున్నాను, ఇదిగో ప్రభు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలడు. నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా, బహుతరములకు సంతోష కారణంగా ఈ గొప్ప దేవుడు మార్చగలడు. ఇప్పుడే ఆయన కృప నిన్ను బలపరచునుగాక, ఆయన శక్తి నిన్ను తాకునుగాక, దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందామండి.
దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మహాఘనమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ మాటలు విన్న ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, అరణ్యంలో అభాగ్యురాలుగా ఆక్రందన చేసిన హాగర్ను మీరు జ్ఞాపకం చేసుకొని వాగ్దానం ఇచ్చి ఆమె దర్శించి ఆమెను ఉన్నతమైన స్థితిలోకి తీసుకువచ్చినట్టుగా ఈ వాక్యం వింటున్న వీరు ఎన్ని శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో ఉన్నారో ప్రతిదాని నుండి ఈ బిడ్డల్ని మీరు బయటికి తీసుకురండి. వీరి కొరకు గొప్ప కార్యాలు జరగాలి, బలమైన కార్యాలు జరగాలి. నీ ప్రేమను వీరు తెలుసుకొని నీ మార్గంలో నడుచున్నట్టుగా వీరిని ఆశీర్వదించమని, ఉపకారముల చేత వీరిని తృప్తిపరిచి నీ కృపా సమాధానముల చేత వీరిని వీరి గృహాలను నింపుమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.